తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ మధ్య వివాదం చెలరేగింది ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ డబ్బులు పంపిందని అక్కడ బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ కుట్ర చేశారని ఈటెల రాజేందర్ విమర్శలు చేయగా దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని ఇదే విషయాన్ని భాగ్యలక్ష్మి అమ్మవారిపై తాను ప్రమాణం చేస్తారని ఈటల రాజేందర్ దానికి సిద్ధమా అంటూ రేవంత్ సవాల్ విసిరారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ మధ్య వివాదం చెలరేగింది ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో కు బీఆర్ఎస్ డబ్బులు పంపిందని అక్కడ బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ కుట్ర చేశారని ఈటెల రాజేందర్ విమర్శలు చేయగా దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని ఇదే విషయాన్ని భాగ్యలక్ష్మి అమ్మవారిపై తాను ప్రమాణం చేస్తారని ఈటెల రాజేందర్ దానికి సిద్దమా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విస్తారు పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ మనం చూస్తా ఉన్నాం ఎలక్షన్స్ టైం టైం దగ్గర పడుతున్న కొద్దీ ఈ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో చేరుతుందో మనం చూస్తా ఉన్నాం మునుగోడు ఎలక్షన్స్ జరిగి చాలా కాలం జరిగి అయిపోయింది ఫస్ట్ లో హుజురాబాద్ కాస్ట్లీస్ట్ బైపోల్ అనుకున్నప్పటికీ దాన్ని తలదనే విధంగా మునుగోడు బైపోల్లో ఏ విధంగా క్యాష్ అనేది వరదలా ప్రవహించిందో మనం చూసాం అప్పుడు రాని అటువంటి కామెంట్స్ ఇప్పుడు తెర మీద తీసుకురావడం వల్ల రీజన్ ఏమనుకోవచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ సో నిజానికి మీరు అన్నట్టుగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్షాలు ఈ రోజు అధికార పార్టీ పైన ఫైట్ చేయాల్సింది పోయి ఇరువ అంటే ఇరు వర్గాలు రెండు వైపులా ఉన్నటువంటి ఇద్దరు కూడా కేసీఆర్కు ప్రతిపక్షాలు ఇట్లా నేపథ్యంలో వీరిద్దరూ ఫైట్ చేసుకోవడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ముఖ్యంగా గత కొంతకాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం భాగ్యలక్ష్మి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఆలయాన్ని అటు భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకునే క్రమం చాలా సందర్భాల్లో మనం చూసినాం ఏదైనా బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టినా కానీ ఏదైనా కీలకమైన పరిణామం జరిగినా కానీ లేదంటే కేంద్ర అగ్రనాయకత్వం హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా కానీ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యాచరణ మొదలు పెడతా ఉంటారు బట్ ఇట్లాంటిది ఈ రోజు అదే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే బీజేపీ ఏమైనా గుత్త పట్టుకున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా హిందుత్వాన్ని నమ్ముద్ది మీకు మాత్రమే కాదు మేము కూడా ఓన్ చేసుకుంటాం భాగ్యలక్ష్మి టెంపుల్కి ఈ రోజు సాయంత్రం రండి అవసరమైతే తడి బట్టలతో ప్రమాణం చేస్తాం అంటూ కూడా నిన్న మన రేవంత్ రెడ్డి శపథం చేసిన విషయం తెలిసిందే అయితే వీటన్నిటికీ కారణం ఇందాక మీరు అన్న మాటల్లో నుంచి అశోక మాట స్పష్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మునుగోడు ఎన్నికల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటూ ఈటల్ రాజేందర్ చేసిన ఆరోపణలు ఈరోజు నిజానికి అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం కూడా అగ్గి మీద గుగ్గిలవుతున్నటువంటి పరిస్థితి అట్లాంటి ఆధారాలు ఉంటే ఈటల రాజేందర్ బయట పెట్టాలి ఒక ఉద్యమకారుడై ఉండి ఒక మంత్రి స్థానం గతంలో ఆయన అధిరోహించి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి కేవలం అక్కడ ఒక్కపోతే ఎక్కువ ఆయనకు ఒక సముచిత స్థానం లేకపోయేసరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు అంటే అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈటల పైన మాటల దాడి చేస్తున్నటువంటి క్రమం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇటు మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు కోట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చినాయని చెప్పేసి ఈటల రాజేందర్ ఆరోపిస్తుంటే అటు హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది అంటూ ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మూడు ముక్కల ఆట ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అయితే ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఈ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం నిజానికి ఒక రకంగా చెప్పాలంటే సంచలనంగా మారుతుందని చెప్పాలి అంటే ఈ ఈ ఈ వర్షన్ ఇట్లా నడుస్తుంటే ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి వర్షం నడుస్తోంది ఒకవైపు ఈటల రాజేందర్ వర్షం నడుస్తుంది ఇంకొక వైపు రేవంత్ రెడ్డి వర్షం నడుస్తుంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఈరోజు అద్దంకి దాఖరి కూడా సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది కేవలం అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెల తెలంగాణలో బీజేపీని వాళ్ళు వెనుకాస్తున్నారు బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని కాపాడుతుంది కేసీఆర్ అంటూ కూడా అద్దంకి దయాకరింత వరకు మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం మనం చూస్తున్నాం సో ఇట్లాంటి నేపథ్యంలో రానున్న కాలంలో రాజకీయాలు ఎటు తిరగబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ రోజు భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్ రెడ్డి వస్తానంటూ కూడా సవాల్ చేసిన నేపథ్యంలో మరి అదే భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి టెంపుల్ని ఓన్ చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఈటల రాజేందర్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లనున్నారా తడిబట్టలతో ప్రమాణం చేయనున్నారా ఆరోపణలు వరకు వాస్తవం ఉంది నిజంగా ఒకవేళ ఉంటే గనక ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఈట రాజేందర్ దగ్గర ఉన్నాయి అన్నది కూడా తెలవాల్సిన అవసరం కానీ శ్రీకాణాలు ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే రెండు రేజ్ అవుతున్నాయి ఒకటి ఆధారాలు లేవని చెప్పి చెప్పడం ఒకటి ఇంతకాలం సైలెంట్ గా ఎందుకున్నారు అనేది మరొకటి ఒకవేళ నిజంగానే ఆధారాలు ఉంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న లూప్ హోల్ గాని ఏ చిన్న పాయింట్ దొరికినా సరే తెర మీద తీసుకొచ్చి దాని ఇష్యూ తెర మీద తీసుకొచ్చి ప్రజల్లో మెప్పు పొందడానికి చూస్తున్న తరుణంలో మునుగోడు బైపోల్లో ట్వంటీ ఫైవ్ క్రోస్ చిన్న అమౌంట్ ఏం కాదు ఇరవై ఐదు కోట్లు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇచ్చిందంటే ఇది చిన్న అమౌంట్ కాదు ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు దాస్తున్నారది కూడా ఒక ప్రశ్న ఆధారాలు ఏమంటే కేవలం ఇది ఆరోపణ అనేది మరొక ప్రశ్న ఎస్ అంటే ఆధారాలు లేని ఆరోపణలు ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే మనం చూస్తున్నాం ఈ రోజు సాయంత్రం ప్రమాణ ప్రమాణం చేస్తారా టెంపుల్లోకి వెళ్ళే భాగ్యలక్ష్మి ఆలయంలో తడిబట్టలతో లేదా లేదంటే ఈ సవాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరి దగ్గర ఆధారాలు ఆధారాలున్నాయని ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే గనక గత కొంతకాలం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు మరొక వైపు బీజేపీలోని కొంతమంది కొంతమంది అంటే ఇన్సైడ్ టాక్ ఒకటి మాత్రం బలంగా వినిపిస్తోంది ఈటల రాజేందర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈరోజు భారత భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మరి ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈటల రాజేందర్ ఒక భారీ గెలుపు మాత్రం సొంతం చేసుకున్నారు టిఆర్ఎస్ పార్టీ నుంచి బర్త్ రఫ్ అయిన తర్వాత అట్లాంటి ఈటల రాజేందర్ ని బీజేపీ సరైన విధంగా ఉపయోగించుకోవట్లేదు కేవలం ఒక చేరికల కమిటీకి చైర్మన్ మాత్రమే చేశారు కానీ ఇంతవరకు చేరికలు మాత్రం తీసుకోలేకపోయారు మరొక వైపు ఈటలకు ఒక సముచిత స్థానం సరిగ్గా దక్కడం లేదు అన్న టాక్ కూడా అటు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రోజు అదే మాట్లాడుతున్నారు ఈటలకు సముచిత స్థానం లేదు ఒక ఉద్యమకారుని కరెక్ట్ గా డీల్ చేయకపోతున్నారు ఆయనకు సఫికేటింగ్ ఎక్కువ ఉంది అందుకే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు సో ఇట్లాంటి నేపథ్యంలో తన వైపు టర్న్ తీసుకోవడానికా లేదంటే మరి అటు కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి ఒకవేళ విమర్శించాలనుకుంటే కనుక టీఆర్ఎస్ పార్టీని విమర్శించాల్సిన అవసరం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇటు కేసీఆర్తో కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కూడా తో కొట్లాడుకున్నటువంటి నేపథ్యమే కాంగ్రెస్ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి ఇటు తో పాటు అటు సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీతో కూడా ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి నేపథ్యంలో ఇంకొక కీలకమైన పాయింట్ ఈరోజు విజయ విజయశాంతి కూడా ఒక కీలకమైన ట్వీట్ చేయడం జరిగింది సో అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉద్యమకారులు వీళ్ళిద్దరు కొట్టుకోవడం కేసీఆర్ కు పండగ చేసుకున్నట్టు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ పండగ చేసుకుంటుంది అంటూ కూడా అంటే ఇండైరెక్ట్ గా తాను మెన్షన్ చేస్తూ చేసిన ట్వీట్ కూడా ఈరోజు చర్చనీ మారింది ఎందుకంటే తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గురించి అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీతో ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కొట్లాడుకోవడం అటు టిఆర్ఎస్ పార్టీ పండగ చేసుకుంటోంది అంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడం కాదు అధికార పార్టీతో కొట్లాడుకోవాల్సిన నేపథ్యంలో వీళ్ళిద్దరు రాజకీయంగా కొట్టుకుంటున్నారు అనవసరమైన ఫైట్ అంటూ కూడా విజయశాంతి ట్వీట్ లో మనం నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఏం జరగబోతోంది ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఎవరు రాబోతున్నారు ఇప్పటికే జూబ్లీహిల్స్ తన ఇంటి నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరడానికి రేవంత్ రెడ్డి మాత్రం సిద్ధంగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా నిజానికి కలిసి వచ్చే అంశమే ఇప్పటికే అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ పేపర్ లీకేజ్ అంశం చాలా సీరియస్గా నడుస్తోంది ఇప్పటివరకు పేపర్ లీకేజ్ అంశం పైన అటు లో జరిగినటువంటి అవకతవకల పైన కాంగ్రెస్ పార్టీ కూడా అంతే స్థాయిలో ఫైట్ చేస్తోంది అటు భారతీయ జనతా పార్టీ నుంచి అదే వస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి బీజే వైఎం కూడా అదే స్థాయిలో ఫైట్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం అయితే ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వెనకేసిందా బీజేపీ మైలేజ్ మొత్తాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుందా అనుకున్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి అంటే ఈటల్ రాజేందర్ మాట్లాడిన మాట సరే ఈటల్ ఎంతవరకు ప్రూవ్ చేస్తారు లేదు అన్న విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక మైలేజ్ వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదంటూ కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ రోజు ఏం జరగబోతోంది భాగ్యలక్ష్మి టెంపుల్ తర్వాత ఈ రాజకీయం ఇంకెటు వైపు తిరగబోతుంది అన్ని కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆశాయిట్ థ్యాంక్స్ ఫర్ శ్రీకాంత్